हेलो एवरीवन, वेलकम बैक टू शाइन इंडिया आरके ट्यूटोरियल नेनु मी आरके सनी। फ्रेंड्स, ई रोज मनम जनरल स्टडीस मरियु स्टैंडर्ड जीके पैन 232వ క్లాస్ ని చూడబోతున్నాము। సో ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు గాను సో జనరల్ స్టడీస్ పైన అయితే చాలా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది। జనరల్ స్టడీస్ అనేది అసలు ఏ పోటీ పరీక్షకైనా బ్యాక్ బోన్ గా ఉంటుంది ఫ్రెండ్స్, అంత ముఖ్యమైనది। కాబట్టి దీనిపైన మనము కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది ఫ్రెండ్స్। सो అందుకోసం అని చెప్పేసి ఇక నుంచి ప్రతి రోజు కూడా మీకు గ్రామ వార్డు సచివాలయ ఎగ్జామ్ కు సంబంధించి ఒక జనరల్ స్టడీస్ క్లాస్ అయితే అందిస్తాను, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్। ఓకే, అన్ని పోటీ పరీక్షలు మూడు కేటగిరీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా జనరల్ స్టడీస్ పరంగా ఉపయోగపడతాయి। దీనికి సంబంధించి పిడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి। ఓకే, లేచేయకుండా క్లాస్ లోకి వెళ్దాం। క్వశ్చన్ నంబర్ 1, లివర్ రాట్ వ్యాధిని కలుగజేసే సూక్ష్మ జీవిని గుర్తించండి। ఆన్సర్ ఫాసియోలా హెపాటికా అనేటువంటి ఒక వ్యాధి కారకము లేదా సూక్ష్మ జీవి లివర్ రాట్ అనేటువంటి వ్యాధిని కలుగజేస్తుంది। నెక్స్ట్ వన్, మ్యాడ్ కౌ వ్యాధి ఏ సూక్ష్మ జీవి వల్ల కలుగుతుంది? మ్యాడ్ కౌ, ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రియాన్ అనేటువంటి దాని వల్ల కలుగుతుంది ఫ్రెండ్స్। ఓకే, మ్యాడ్ కౌ, సో ఇంపార్టెంట్ క్వశ్చన్। నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వైరస్ గురించి సరి అయిన వాక్యాలు ఏవి? ఆప్షన్ సి 1 మరియు 2, వైరస్ కృత్రిమ యానకంపై పెరగదు, వైరస్ సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా పనిచేస్తాయి। నెక్స్ట్ వన్, క్రింది ఏ వ్యాధి ఉన్న వ్యక్తి రక్తంలో ఇంటర్ఫెరాన్లను గుర్తించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి హెపటైటిస్। ఓకేనా, హెపటైటిస్ అనేటువంటి వ్యాధి ఉన్న వ్యక్తిలో రక్తంలో ఇంటర్ఫెరాన్లను గుర్తించవచ్చు ఫ్రెండ్స్। నెక్స్ట్ వన్, ఈస్ట్ పై పెరిగే వైరస్లను ఏమంటారు? ఈస్ట్ పై పెరిగే వైరస్, ఆన్సర్ ఆప్షన్ బి జైమా ఫేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు। ఓకే, ఈస్ట్, సో బ్రెడ్ పరిశ్రమలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు కిణ్వన ప్రక్రియకి। నెక్స్ట్ వన్, ఏ అతిథేయిలో పెరిగే వైరస్ను మైకోఫేజ్ అంటారు? మైకోఫేజ్, ఆప్షన్ డి శిలీంద్రము। నెక్స్ట్ వన్, గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు? గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాని ఆప్షన్ ఏ బ్యాసిల్లస్ అంటారు। ఏమంటారు ఫ్రెండ్స్? బ్యాసిల్లస్, ఇంపార్టెంట్ క్వశ్చన్। నెక్స్ట్ వన్, క్రింది వాటిలో గాయాల ద్వారా సంక్రమించే వ్యాధి ఏది? గాయాల ద్వారా సంక్రమించే వ్యాధి ఆప్షన్ సి ధనుర్వాతము అంటారు। ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పరాన్నజీవి డిసెంట్రీని కలుగజేస్తుంది? ఆ పరాన్నజీవి పేరేంటి అంటే ఎంటమీబా ఎస్టలేటికా అని కూడా అంటారు, ఎంటమీబా అనేటువంటి జీవి ద్వారా సో డిసెంట్రీని కలుగజేసేటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది। నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ఏది? నీటి కాలుష్యము వలన, ఆప్షన్ డి పైవన్నీ కూడా ఏంటి, డయేరియా, డిసెంటరీ, హెపటైటిస్ ఏ అనేటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి కేవలము నీటి కాలుష్యం ద్వారానే। నెక్స్ట్ వన్, పశువుల్లో ఫుట్ మౌత్ వ్యాధిని కలుగజేసే సూక్ష్మజీవి పేరేంటి? ఆప్షన్ ఏ వైరస్. నెక్స్ట్ వన్, కోళ్ళలో గంబోరా వ్యాధిని కలుగజేసే వ్యాధికారక జీవి పేరేంటి? ఆప్షన్ సి వైరస్. నెక్స్ట్ వన్, క్రింది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని గుర్తించేందుకు వైడల్ పరీక్ష చేస్తారు? వైడల్, ఆప్షన్ సి పాల్మోనెల్లా టైఫీ। ఓకే, ఈ యొక్క వైరస్, సారీ, ఈ యొక్క బ్యాక్టీరియా టైఫాయిడ్ను కలుగజేస్తుంది। ఓకేనా, టైఫాయిడ్ను నిర్ధారించేటువంటి పరీక్ష పేరే వైడల్. ఓకే, నెక్స్ట్ వన్, కృత్రిమ యానకంపై పెరిగే సూక్ష్మజీవులను గుర్తించండి, కృత్రిమ యానకము పైన, ఆప్షన్ సి 1 మరియు 2, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు మాత్రమే కృత్రిమ యానకం పైన పెరుగుతాయి, వైరస్లు పెరగవు। నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ వైరస్ రక్త ఫలికలపై దాడి చేస్తుంది? రక్త ఫలికలు లేదా తెల్ల రక్త కణాలు, ఆప్షన్ సి డెంగ్యూ। ఓకేనా, ప్లేట్లెట్స్ అంటాం కదా ఫ్రెండ్స్, వాటిపైనే దాడి చేస్తాయి। నెక్స్ట్ వన్, క్షయవ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియాను గుర్తించండి। ఓకే, నిశ్శబ్ద హంతకి అనే పేరుతో పిలుస్తాము క్షయవ్యాధిని, సో మరి దాని పేరేంటి అంటే మైక్రో బ్యాక్టీరియం ట్యూబరోక్లోసిస్
టీబీ అంటాం కదా మనం, టీబీ ట్యూబరోక్లోసిస్ కదా. సో మైక్రో బ్యాక్టీరియా దీన్ని కలుగజేస్తుంది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భిన్నమైన వ్యాధిని గమనించండి. ఆప్షన్ డి గాయిటర్. ఓకే గాయిటర్. సో ఎయిడ్స్, సివిలిస్, పోలియో ఇవన్నీ కూడా సో బయటి సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తాయి, కానీ గాయిటర్ మాత్రము విటమిన్ లోపం వలన కలిగేటువంటి ఒక వ్యాధి. ఓకే అయోడిన్ లోపం వలన కలుగుతుంది. నెక్స్ట్ వన్ తామర ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది? తామర. ఆన్సర్ ఆప్షన్ ఏ శిలీంద్రము. నెక్స్ట్ వన్ క్రింది ఏ వ్యాధులకు నేటికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు? ఆన్సర్ ఆప్షన్ బి ఎయిడ్స్. నెక్స్ట్ వన్ ఆడక్యులెక్స్ దోమ కుట్టడం ద్వారా సంక్రమించే వ్యాధి ఏది? ఆడక్యులెక్స్ దోమ. సో ఫైలేరియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫైలేరియా. ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. నెక్స్ట్ వన్ కలుషిత మేక మాంసం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి ఏది? ఆప్షన్ సి ఆంత్రాక్స్. ఓకే పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుంది. నెక్స్ట్ టినియాసిస్ వ్యాధి మానవునికి సంక్రమించే విధానం ఏది? 22 ఆప్షన్ ఏ కలుషిత పంది మాంసం ద్వారా సంక్రమిస్తుంది. నెక్స్ట్ వన్ పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి ఏంటది? మ్యూకర్. ఓకేనా పాలని పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏమంటారు? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ బ్రెడ్ మోల్డ్ అని ఏ శిలీంద్రాన్ని పిలుస్తాము? బ్రెడ్ మోల్డ్ ఆప్షన్ డి. రైజోపస్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్ జొన్న కాటుక తెగులు ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది? జొన్నలో కాటుక తెగులు అనేటువంటి ఒక వ్యాధి. ఆప్షన్ ఏ శిలీంద్రం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో కాలేయానికి సంబంధించిన వ్యాధి ఏది? ఆప్షన్ బి హెపటైటిస్. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల కలిగేటువంటి వ్యాధి ఏది? ఆప్షన్ సి అమీబయాసిస్. నెక్స్ట్ వన్ వరిలో అగ్గి తెగులు ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది? వరిలో అగ్గి తెగులు ఆప్షన్ సి శైవలం. నెక్స్ట్ వన్ పొగాకు మొజాయిక్ తెగులు ఏ సూక్ష్మజీవి వల్ల వస్తుంది? పొగాకులో మొజాయిక్ అనేటువంటి ఒక తెగులు ఆప్షన్ ఏ వైరస్. నెక్స్ట్ వన్ చిక్కుడు మొక్క వేరు బొడిపలలో ఉండే బ్యాక్టీరియా ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ రైబోజియం. నెక్స్ట్ వన్ క్యాండిడియాసిస్ అనేటువంటి వ్యాధి దేని వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ శిలీంద్రము. నెక్స్ట్ వన్ చెరుకులో ఎర్ర కుళ్ళు తెగులును కలుగజేసే సూక్ష్మజీవి పేరేంటి? ఆప్షన్ సి శిలీంద్రము. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కలుషిత గాలి ద్వారా సంక్రమించే వ్యాధి? కలుషిత గాలి ద్వారా ఆప్షన్ డి. పైవన్ డిఫ్టీరియా, గవదబిల్లలు, న్యూమోనియా. నెక్స్ట్ వన్ మాంటాక్స్ పరీక్ష ద్వారా ఏ వ్యాధిని గుర్తిస్తారు? ఆప్షన్ బి క్షయ. మాంటాక్స్ పరీక్ష అనేటువంటి ద్వారా సో క్షయ వ్యాధిని గుర్తించే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రిట్రోవిరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్ ఏది? రిట్రోవిరిడే ఆప్షన్ సి హెచ్ఐవి వైరస్. ఓకే హెచ్ఐవి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎంటరో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది? ఎంటరో వైరస్ ఆప్షన్ ఏ పోలియో. ఓకే నెక్స్ట్ వన్ మెదడు వాపు వ్యాధిని కలుగచేసే సూక్ష్మజీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ వైరస్. నెక్స్ట్ వన్ ప్లేగు వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల సంక్రమిస్తుంది? ప్లేగు వ్యాధి ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ బేకర్స్ ఈస్ట్ అని దేన్ని పిలుస్తాము? బేకర్స్ ఈస్ట్ 39 ఆప్షన్ సి సాకరోమైసిన్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో క్యాన్సర్ గురించి సరి అయిన అంశము ఏది? సో ఆన్సర్ ఆప్షన్ డి 2 మరియు 3 సరైనవి. క్యాన్సర్ను బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ క్యాన్సర్ కారక జన్యువులను ఆంకోజిన్స్ అంటారు. ఓకేనా ఈ బయాప్సీ అంటే ఏంటి అంటే సో ఎక్కడైతే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయో అక్కడ చిన్న భాగాన్ని కట్ చేసి పరీక్షకు పంపించడమే బయాప్సీ. నెక్స్ట్ వన్
ఓటాయిసిస్ అనేటువంటి వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ సి చెవి. ఓటాలజీ అంటాం కదా, చెవి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాము? ఓటాలజీ. ఓటాయిసిస్ అంటే చెవి అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సూక్ష్మజీవి వల్ల సార్స్ వ్యాధి సంక్రమిస్తుంది? సార్స్. ఆప్షన్ ఏ వైరస్ అది కూడా. నెక్స్ట్ వన్, కోళ్ళలో వైరస్ వల్ల వచ్చే వ్యాధిని గుర్తించండి. కోళ్ళలో వైరస్ల వ్యాధి వల్ల వచ్చేటువంటి వ్యాధి ఆప్షన్ డి. ఫైవ్ అన్ని బర్డ్ ఫ్లూ, గంభోర, రాతికేచ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కృత్రిమ ఆర్జిత అసంక్రమ్యతకు ఉదాహరణ ఏంటి? ఆప్షన్ ఏ వ్యాక్సినేషన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మోనోజెనెటిక్ పరాన్నజీవి ఏది? మోనోజెనెటిక్. ఆన్సర్ ఆప్షన్ సి ఎంటమీబా ఎస్టలేటికా. నెక్స్ట్ వన్, బోట్యులిజం అనేటువంటి ఆహార విష ప్రభావ వ్యాధిని కలుగ చేసే సూక్ష్మజీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. ముఖంలో వచ్చే బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. ముఖంలో వచ్చే బ్యాక్టీరియా ఆప్షన్ డి. ఫైవ్ అన్ని కూడా సిట్రస్, కాంకర్. నెక్స్ట్, వారిలో బ్లైట్, పత్తి కోణీయ ఆకుపచ్చ తెగులు, మూడు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, గొర్రెల్లో స్కాంపీ వ్యాధి కలుగజేసేటువంటి సూక్ష్మజీవి ఏది గొర్రెల్లో? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రియాన్. ఓకే, నెక్స్ట్ వన్, పయోరియా అనే వ్యాధి ఏ భాగానికి సంబంధించింది, ఏ భాగానికి సంక్రమిస్తుంది అంటే ఆప్షన్ డి పంటి చిగుళ్లకు సంబంధించింది, పనేరియా. నెక్స్ట్ వన్, కోరింత దగ్గును నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఏంటిది? బిపిటి అనేటువంటి ఒక వ్యాక్సిన్. నెక్స్ట్ వన్, సిట్రస్ కాంకర్ వ్యాధి లక్షణాలు, సారీ లక్షణాలు మొక్క ఏ భాగం పైన కనిపిస్తాయి? సిట్రస్ కాంకర్. 51 ఆప్షన్ ఏ ఫలము పైన. సో సిట్రస్ జాతి ఫలాలన్నిటికీ కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నెక్స్ట్ వన్, స్వైన్ ఫ్లూ ఏ సూక్ష్మజీవి వలన కలిగేటువంటి ఒక వ్యాధి? స్వైన్ ఫ్లూ. ఆప్షన్ బి వైరస్. నెక్స్ట్, క్రింది వాటిలో కలరా వ్యాధి గురించి సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ డి ఫైవ్ అండి. ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. కలుషిత నీటి ద్వారా మానవునికి సంక్రమిస్తుంది. ఇది ఒక ఎపిడమిక్ వ్యాధి. నెక్స్ట్ వన్, రొనాల్డ్ రాస్కు క్రింది ఏ వ్యాధితో సంబంధము ఉంది? రొనాల్డ్ రాస్కి ఆప్షన్ సి మలేరియా. నెక్స్ట్, దోమకాటు ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికి ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అన్నీ కూడా ఫైలేరియా, మలేరియా, చికెన్ గున్యా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మరియు స్ట్రాటజీకే. సో ముఖ్యంగా దేనికోసం వస్తే వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా మనం ఈ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ వరకు కూడా ప్రతిరోజు ఒక క్లాస్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ క్లాసెస్ కోసము తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.